గణేషన్మహ గాయత్రిదేవి నన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం నాలుగో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు ఆదివారం నుండి పదో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశిల వారి యొక్క వార ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం వారి యొక్క ఫలితాలు ఈ వారం అంతా కూడా కొంచెం చాలా జాగ్రత్తగా గడపవలసినటువంటి వారం ముఖ్యంగా స్నేహితుల విషయంలో కానీ చెడ్డ వ్యక్తులతో కానీ చాలా దూరంగా ఉండాలి ముఖ్యంగా వ్యసనాలు బాగా అలవాటయ్యే అవకాశాలు వ్యసన పొరలకి ప్రమాదాలు కనపడుతున్నాయి జాగ్రత్త రుణాలు పెరిగిపోయే అవకాశాలు మీ మీద కొంతమంది ఈర్ష్యా ద్వేషంతో మిమ్మల్ని పాటు చేయడానికి ప్రయత్నం చేసే అవకాశాలు మనసులో కోపము ఆవేశము అనవసరమైన మాటలు అలాగే మాట్లాడేటటువంటి విషయంలో సరిగ్గా మాట్లాడకపోవడం వల్ల గొడవలు ప్రేమించిన వ్యక్తులు దూరం అవ్వడము కుటుంబ సభ్యులు దూరం అవ్వడం భార్యాభర్తల మధ్య వైరాలు సంతానంతో మీకు ఇబ్బందులు ఇవన్నీ బాగా కనపడుతున్నాయి మిమ్మల్ని అభిమానించే వారిని దూరం చేసుకునే అవకాశాలు ఇతరుల దోషాలు ఎత్తి చూపడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి అనవసరమైన విషయాలు మాట్లాడడం వల్ల కొంచెం ప్రమాదాలు ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్త అంటే ఎక్కువగా ఆలోచించేయడం నిద్ర సరిపోకపోవడం మెంటల్ టెన్షన్లు అనారోగ్య సమస్యలు అలాగే కొన్ని తప్పుడు పనులు చేయడం కానీ ఇలాంటివి కనపడుతున్నాయి జాగ్రత్త దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు అలాగే మీరు తీసుకునే నిర్ణయాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలన్నా షేర్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసినా బెట్టింగుల్లోకి దూరిన నష్టపోతారని చెప్పొచ్చు అయితే కొన్ని విషయాల్లో అనవసరమైన విషయాల్లో తలదోర్చడం మంచిది కాదు పరపురుష పరస్త్రీ వ్యామోహాలు వివాహేతర సంబంధాలు అలాగే స్త్రీ పురుష సంపర్కాలు ఇవన్నీ కూడా గురి గురిచేసే అవకాశాలు లేదా గొడవలకి కారణమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి మీద అక్కర్లేని అనుమానాలు పెరిగే అవకాశాలు కొన్ని అవమానానికి గురయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి జాగ్రత్త అలాగే మూర్ఖత్వ లక్షణాలు ఇతరులతో మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడకపోవడం డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు బాధ్యతాయుతంగా కాకుండా బాధ్యత లేకుండా డబ్బులు ఖర్చు పెట్టడం అనవసరమైన పనులు చేయడం వృధా ఖర్చులు పెట్టడం వేస్టేజ్ పరమైనటువంటి వాటిని ఎక్కువగా కొనుగోలు చేయడం తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం నడిచేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి మంచివారిని దూరం చేసుకోవడం అలాగే అనాలోచిత వా వాగ్దానాలు ఇవన్నీ కనపడుతున్నాయి జాగ్రత్త కొంతమంది పైకి మంచిగా నటిస్తూ మిమ్మల్ని మోసం చేసేవారు ఉన్నారు అందులో ముఖ్యంగా స్త్రీలు ఎక్కువగా మోసపోయే అవకాశాలు కనపడుతుంది జాగ్రత్త ఇతరుల పట్ల అన్ని విషయాలని జాగ్రత్తలు వహించండి ఏ వ్యవహారం సజావుగా సాగకపోవడం ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలత లేకపోవడం వ్యాపారంలో స్వల్ప నష్టాలు శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ అన్నట్టు ఉండడం రుణ బాధలు పెరగడం బంధువులతో విభేదాలు వ్యాపారంలో నష్టాలు ఉద్యోగాల్లో పని భారం అధికమవ్వడము అప్పులు చేయవలసి రావడము ఆర్థిక ఇబ్బందులు సమయానికి డబ్బులు చేతికి అందకపోవడము దూర ప్రయాణాలు చేయవలసి రావడము అధిక శ్రమ ఎక్కువైపోవడం కనిపి కనిపిస్తున్నాయి జాగ్రత్త వ్యాపారంలో స్వల్ప నష్టాలు ఉద్యోగంలో చికాకులు కుటుంబంలో అనారోగ్య సమస్యల వల్ల డబ్బులు ఖర్చులవ్వడాలు మెంటల్ టెన్షన్లు ఉద్యోగంలో శ్రమ ఎక్కువ అవుతూ ఉండడం కుటుంబంలో ఒత్తిడి బాగా పెరగడం కలహాలు పెరగడం మిత్రులతో కూడా కలహాలు పెరగడం ఆస్తి వివాదాలు పరిష్కారం అవ్వకపోవడంతో పాటుగా శారీరక అనారోగ్య సమస్యలు వేధించే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే నిరుద్యోగుల ఇంటర్వ్యూల్లో నిరాశలు ఎదురయ్యే అవకాశాలు వ్యాపారస్తులకి ఒడిదుడుకులు మానసిక ప్రశాంతత తగ్గడము మధ్యవర్తుల వల్ల నష్టము మీ కింద పనిచేసేటటువంటి వారి వల్ల నష్టం కూడా కనపడుతుంది ముఖ్యంగా ఘోష అధికంగా కనపడుతుంది కాబట్టి జాగ్రత్త శారీరక శ్రమ ఎక్కువ అవుతుంది కనపడని ఖర్చులు పెరుగుతాయి జాగ్రత్త ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి క్రయ విక్రయాలు నష్టం కనపడుతోంది చిన్న చిన్న తప్పులు పొరపాట్లు చేసి అనవసరంగా ఇబ్బందులు పడే అవకాశాలు కనపడుతోంది కుటుంబంతో సమస్యలు బాధ్యత లేకపోవడము మొండి బకాయిల ఇబ్బందులు అలాగే బద్ధకము సోమరతనము బాగా పెరగడము కుటుంబంలో ఖర్చులు అధికమవడం లాంటివి జరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఆస్తి వివాదాలు పార్ట్నర్షిప్ వ్యాపారంలో ఇబ్బందులు కనపడుతున్నాయి భారీ మధ్య చికాకులు బద్ధకం పెరిగిపోవడము లేజినెస్ కనపడుతోందని చెప్పొచ్చు గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవ్వడము ఆర్థిక విషయాలు నష్టం వాటిల్లడము వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి విద్యార్థులకి ఇష్టం లేని చదువు చదివే అవకాశాలు ముఖ్యంగా పట్ల కాన్సన్ట్రేషన్ లేకపోవడము స్నేహితులతో తిరగడము ప్రేమ వ్యవహారాలు ఆన్లైన్ పరమైనటువంటి గేమ్స్ కానీ సోషల్ సైట్స్లో ఎక్కువగా కాలాన్ని గడపడం కానీ కాలేజీకి వెళ్లకుండా ఉండడం కానీ చేసే అవకాశాలు దీనివల్ల నష్టం కనపడుతుంది జాగ్రత్త ఉద్యోగిని ఉద్యోగస్తులకి చికాకులు ఉద్యోగ కార్యాలయంలో ఒత్తిడి ఎంత కష్టపడినా ఫలితం లేకపోవడం కనపడుతోంది స్త్రీలకి అధిక శ్రమ కుటుంబంలో కలహాలు అనారోగ్య సమస్యలు మానసిక ప్రశాంతత లేకపోవడం ప్రేమ వ్యవహారాలు ఇబ్బందులు కనపడుతున్నాయి పరపురుష వ్యామోహం వల్ల సమస్యలు కొన్ని తెచ్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్త వ్యాపారస్తులకి మానసిక ప్రశాంతత లేకపోవడం వ్యాపార నష్టాలు నిరుత్సాహము వడ్డీలు ఎక్కువైపోవడము సమయానికి డబ్బులు చేతికి అందకపోవడము మొండివాకాయలు వేధింపులు కొత్త వ్యాపారాల్లో నష్టాలతో పాటుగా వ్యాపార ప్రణాళికల్లో అనుకూలత లేకపోవడం కనపడుతోంది అన్ని రంగాల వారికి కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించవలసినటువంటి అవసరం ఈ వారం బాగా కనపడుతోంది కాబట్టి ఈ వారం కనకధారాస్తోత్రాన్ని పారాయణ చేసుకుని దగ్గరలో ఉన్న అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక శుభప్రదంగా ఉంటుంది మీకు అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనం ఏమిటయ్యా అంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా మీ సమస్యలకి పరిష్కారాన్ని చెప్పడం కానీ లేదా పరిష్కారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణి భ్యహ శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు స్వస్తి ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్యలేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవ అవతార వ్యక్తిర ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగా నదీతీరులో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాతగారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలుంటే మాత్రమే వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు